హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసిండి, ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో మీకే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసేటటువంటి జాబ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఆ జాబ్ ఏంటి, ఆ జాబ్కి ఇంటర్మీడియట్తో పాటు ఇంకా ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ వివరాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు నేను చెప్పిన ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో మనకి మొత్తం 3 కేటగిరీ పోస్టులని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో ఒకటి చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ రీసెర్చ్, ఇక రెండో చూసుకుంటే రీసెర్చ్ అసిస్టెంట్, ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకునేటటువంటి లో ఎడ్యుకేషన్ క్లర్క్. మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఈ లో ఎడ్యుకేషన్ క్లర్క్కి సంబంధించి నోటిఫికేషన్లో టోటల్గా 13 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ అయితే పే చేస్తుందని చెప్పారు. శాలరీ లెవెల్ 2 ప్రకారం అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి 35,000 రూపీస్ అంటే 35,000 రూపాయల వరకు శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేసింది ఏజ్ రిలాక్సేషన్స్లో. సో అవి చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి చూసుకుంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఈ జాబ్కి అప్లై చేయడానికి ముందుగానే చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని. ఇక్కడ చూడండి, మనకి హయ్యర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పారు. అంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఇలా ఏ గ్రూప్ మీద మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్లో కంప్లీట్ చేసినా సరే అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఉండవలసినటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం టైపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. యాక్చువల్గా మనం క్లర్క్ కేటగిరీ జాబ్ అనేది మాట్లాడుకుంటే ఖచ్చితంగా టైపింగ్ అనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి టైపింగ్ అనేది మెన్షన్ చేశారు. ఆ టైపింగ్ చూసుకున్నట్లయితే మనం చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని స్పీడ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మీరు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది టైపింగ్ చూస్ చేసుకుంటే మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాలి. లేదా హిందీని చూస్ చేసుకుంటే టైపింగ్కి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది స్పీడ్లో టైప్ చేయాలి. ఈ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి అంటే 2024 జనవరి 4 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి నెక్స్ట్ మంత్ అంటే 2024 ఫిబ్రవరి 5 అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే మనం ఈ నోటిఫికేషన్లో అప్లై చేయబోయే లో ఎడ్యుకేషన్ క్లర్క్ పోస్ట్ అనేది లెవెల్ 2కి వచ్చేటటువంటి జాబ్ కాబట్టి మనకి అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ అంటే 500 రూపాయలు అయితే ఉంటుంది. ఈ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో ఇది జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆ 2 స్టేజెస్లో స్టేజ్ 1 అనేది మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది, రిటన్ ఎగ్జామ్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఇక మనకి స్టేజ్ 2 అనేది ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మనం మాట్లాడుకున్నాం కదా టైపింగ్ అనేది, ఆ టైపింగ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్కి సంబంధించి ఓవరాల్గా మనకి 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఎగ్జామ్ పేపర్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతాయి. మనకి ఇక్కడ ఒక్కొక్క క్వశ్చను 2 మార్క్స్ అయితే క్యారీ చేస్తుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా మనకి ఎగ్జామ్ పేపర్కి సంబంధించి 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పేపర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని చెప్పి ఈ 4 పార్ట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్తో ఉంటుంది. ఓవరాల్గా ఇది అయితే చూడొచ్చు. ఎవరైతే ఈ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసిండి, ఒక మంచి జాబ్ కావాలి, దట్ టు అది గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన జాబ్ అయ్యండి, జాబ్ లొకేషన్తో నాకు పెద్దగా ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ లేదా పర్సన్ విత్ డిజేబిలిటీ ఇటువంటి రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి జస్ట్ ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను చెప్పగలిగిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఈ నోటిఫికేషన్పై. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ క్లియర్ఫై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై అయితే చేయాలన్నా, నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెక్ చేయాలన్నా
డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ డైలీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.